हाय हेलो फ्रेंड्स ఎలా ఉన్నారు అందరూ నేను మీ విక్కీ వెల్కమ్ టు మై ఛానల్ మల్లి ఇంట్లో యూట్యూబర్ ఈ రోజు చూసారు కదా హెయిర్ మొత్తం చాలా పెద్దగా అయిపోయింది ఇప్పుడైతే సెలూన్ కి వెళ్తాను సెలూన్ కి వెళ్లి కట్టింగ్ చేయించుకొని వచ్చి ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాం ఓకేనా ప్లస్ మనకి ఇప్పుడు మార్నింగ్ 9:30 అయితే అవుతుంది అలాగే మనకి విండోకి అంటే దోమ తెరలాగా ఉంటది కదా అది ఒక నెట్ లాగా అది కటింగ్ చేయించుకొని తీసుకొచ్చాం కానీ చిన్న తేడా వచ్చింది అందుకోసం అది కూడా చేంజ్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫస్ట్ మనం సెలూన్ కి వెళ్లి హెయిర్ కట్ చేసుకొని వస్తాం ఓకేనా పదండి మీకు కూడా చూపిస్తాను फ्रेंड्स विंडो कोसम नैट तीसुकुन्नामु पैन करेक्ट गा चूस्तुन्नारु कदा इदि कोंचेम तेडगा कोंचेम चिन्न कट चेसारु कोंचेम तेड वच्चिंदि अंदुके इप्पुडु तीसुकेल्लिते मन षाप लो इदि कोंचेम चेंज चेयिंचाल చూసారా ఇక్కడ కరెక్ట్ గా ఉంది కానీ ఇక్కడికి వచ్చేసరికి చిన్నది అయిపోయింది విండోకి సరిపోవడం లేదు ఇది ఇప్పుడు రిలీజ్ ఇది మనం చేంజ్ చేసుకొని తీసుకొస్తాం ఫ్రెండ్స్ అలాగే నెట్ అయితే తీసుకెళ్ళాము కానీ అక్కడ షాప్ దగ్గర ఓనర్ అయితే లేరు అయితే ఈవినింగ్ అయితే వస్తారన్నమాట సో ఈవినింగ్ అయితే రమ్మన్నారు వాళ్ళు ఈవినింగ్ వెళ్తే వాళ్ళు అయితే కొత్తది కట్ చేసి మళ్ళీ ఇస్తారు ఎందుకంటే వాళ్ళది ఫాల్ట్ కాబట్టి వాళ్ళు అయితే కట్ చేసి ఇస్తారు ఓకేనా మళ్ళీ అయితే ఈవినింగ్ నేను వెళ్ళి తీసుకొస్తాను ఓకేనా ప్రెజెంట్ అయితే మళ్ళీ ఇప్పుడు నేను ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంటి దగ్గరికి వచ్చేసాను మళ్ళీ పైకి వెళ్ళగలం పైకి వెళ్ళి టీ ఏదైనా చేసి ఉంటారేమో టీ తాగి మళ్ళీ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ప్రెజెంట్ అయితే ఇప్పుడు మనకి టీ అయితే రెడీ అవుతుంది టీ అయితే మస్ట్ అండ్ షుడ్ మనకైతే ఉండాలి కల్పన టీ అయితే బాగా పెడుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనకి లంచ్ లో స్పెషల్ ఏం లేదు కానీ పెరుగు అన్నం మజ్జిగ మిరపకాయలు అంటారు కదా మజ్జిగ మిరపకాయలు అయితే ఉన్నాయి అవి కూడా చేస్తాము అదే ఈ రోజు మనకి లంచ్ అన్నమాట ఎందుకంటే నాకు ఈ మధ్యన కొంచెం హెల్త్ ఇష్యూ రావడం వల్ల చాలా ప్రాబ్లం అయితే క్రియేట్ అయ్యింది అందుకోసమే డైలీ బ్లాగ్స్ లో అయితే మనం వీడియోస్ వేయలేకపోయాం పాత వీడియోస్ ఉంటే అదే అప్లోడ్ చేశాను ఒక వారం 10 రోజులు ఓకేనా ఇప్పుడైతే నాకు హెల్త్ కొంచెం బాగుంది ఫేస్ చూస్తే మీకు తెలిసిపోతుంది అలాగే తెల్ల రిలీజ్ మనం కటింగ్ చేయించుకున్నాం కదా అది ఇంకొంచెం ఫేస్ అయితే చాలా వరకు తగ్గిందన్నమాట బొగ్గులు ఇవన్నీ అయితే తగ్గిపోయాయి ఓకేనా ఇప్పుడైతే బాగుంది కానీ కొంచెం నీరస లాగైతే ఉంది ఓకేనా ఈ రోజు నుండి అయితే మనకి డైలీ బ్లాగ్స్లో అన్ని బ్లాగ్స్ వస్తాయి ఓకేనా చూస్తుండండి టీ పొడి అయితే మనం ఇలైచి టీ పొడి అనేసి వస్తుంటది 1/2 కేజీ 80 రూపాయలు అన్నమాట ఆ టీ పొడి యూస్ చేస్తుంటాం చాలా టేస్టీగా ఉంటుంది చూడండి వాటర్ ఎట్ తీసుకోలేదు తీసుకోండి వాటర్ తక్కువ ఉన్నాయి 48 మినిట్స్ ఎక్కువ ఉండదు వాటర్ 48 ఓకే నడు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బట్టలు చూస్తున్నారు కదా ఇవైతే మనం డాబా మీదకి తీసుకెళ్ళి డాబా మీద అయితే అంటి ఎండేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మనం డాబా పైకి అయితే వెళ్తున్నాం ఓకేనా పదండి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇప్పుడు నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 5th ఫ్లోర్కి వచ్చాను ఓకేనా 5th ఫ్లోర్కి వెళ్తే అక్కడైతే 4th ఫ్లోర్ అనేసి రాసి ఉంటారు ఏదో మిస్టేక్ అయిండొచ్చు
ఓకేనా ఇప్పుడైతే మనం డాబా పైకి వెళ్ళి మీకు సరౌండింగ్స్ మొత్తం చూపిస్తాను ఓకేనా అలాగే బట్టలు కూడా వెండేయాలి కదా కొంచెం హెల్ప్ చేస్తాం ఓకేనా చూస్తుండండి फ्रेंड्स लास्ट चूस्ना कदा प्रेजेंट ना ढाबा मैं उन्ना लास्ट चूस्ना कदा अदे सिंहाचलम कोंड बैक साइड सिंहाचलम अलगे मैं ढाबा पैन चूसक चुटूर चुटूर कोंडले उंटाई चूसर कदा अर्ली मॉर्निंग इकड़ा सीनरी अच्छे चाला बहुत इदे मैं ढाबा अन्ट इकड़ा चाला वरक मोकल अवी पुक अपार्टेंट वाल చూసారు కదా ఈ కొండ ఉంది కదా ఈ కొండ బ్యాక్ సైడ్ ఒక రెండు కొండలు వదిలేసి చూసుకుంటే మనకి కంబాలకొండ వైల్డ్ లైఫ్ సెంచరీ అయితే ఉంది అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది మన రవీంద్రనగర్ అలాగే వెళ్ళిపోతే అటు డైరీ ఫార్మ్ అయితే వెళ్ళిపోవచ్చు అలాగే ఈ కొండలను చూస్తున్నారు కదా ఇక్కడ ఈ కొండ చూస్తున్నారు కదా ఇది ఇది మనకి తోట అంటే అంబేద్కర్ బొమ్మ అన్నమాట ఆర్లవల్ల అంబేద్కర్ బొమ్మ అలాగే మధ్యన ఈ కొండ చూస్తున్నారు కదా ఈ కొండ అది కైలాసగిరి కొండ కైలాసగిరి కొండది ప్లస్ అక్కడే మనకి హనుమంత వాక్ ఉంది అలాగే మా కల్పన అయితే ఇక్కడ మొత్తం ఇవన్నీ అండేస్తున్నారు ఇట్ సైడ్ చూసుకుంటే మనకి ఇది టిఎసి పాయింట్ ఈ చూస్తాం కదా ఈ జంక్షన్ అది టిఎసి పాయింట్ అన్నమాట ఇది ఈ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ అంటే మా చుట్టూరు కూడా ఇంకా ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ విఎస్టి స్కూల్ ఉంది అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది చూసారు కదా విజేత స్కూల్ అలాగే ఇక్కడ విశ్వ విజ్ఞాన్ ఉంది ఇక్కడ బ్రిలియంట్ ఉంది ఇంకా మా అపార్ట్మెంట్ ఈ గల్లీ ఉంది కదా ఇక్కడైతే మనకి భారతి స్కూల్ ఉంది ఇది మొత్తం ఇదంతా ఆర్లవ ఏరియా అన్నమాట చూసారు కదా ఆర్లవ ఎంత పెద్దదో అలాగే మనకి హెల్త్ సిటీ అంటారు కదా ఫ్రెండ్స్ హెల్త్ సిటీ అక్కడ చూస్తాం కదా పెద్ద బిల్డింగ్లు కొండ దగ్గర దగ్గరలో పెద్ద బిల్డింగ్లు అన్నీ హాస్పిటల్స్ అనే సుమారు ఒక 40 నుండి 50 హాస్పిటల్స్ అయితే ఉంటాయి అక్కడే అపోలో Q1 కేర్ మళ్ళీ పినాకల్ విజయ డయాగ్నోస్టిక్ అవన్నీ అయితే చాలా వరకు అన్ని హాస్పిటల్స్ అన్నీ అక్కడే ఉన్నాయి అలాగే మనం అక్కడ చూసుకుంటే అక్కడ ఈ ప్లేస్లో అంటే ఈ ప్లేస్లో అక్కడ మనకి సెంట్రల్ జైలు ఉంది ఓకేనా అలాగే ముడిసర్లవ్వ ఇటు సైడ్ ఇటువైపు ఉంది ముడిసర్లవ్వ అలాగే అక్కడ సెంట్రల్ జైలు చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే మన డాబా అన్నమాట మన టెర్రస్ చాలా పెద్ద టెర్రస్ ఇది మన అపార్ట్మెంట్కి అలాగే ఇక్కడ మనకి చాలా వరకు మన ఫ్రెండ్స్ అయితే ఉన్నారు ఈ వీధుల్లో అయితే ఉంటారు ఇక్కడ చూస్తున్నాయి కదా ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ వీధులు ఉన్నాయి కదా ఆ వీధుల్లో కూడా ఉంటారు మా ఫ్రెండ్స్ అలాగే డాబా పై నుండి వీధులు చూసుకుంటే చూసారు కదా ఇక్కడ ఒకటి పక్కన ఒకటి అలాగే ఇది మనకి బ్లూ కలర్ చూస్తున్నారు కదా ఇదైతే మనకి భారతీయ స్కూల్ అనమాట అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి వీధికి కొండ తగులుంది అలాగే ఇప్పుడు 12 అవుతుంది కదా ఇప్పుడు 12 అయితే మరి మనకి ఇక్కడ స్కూల్ టిఫిన్ టైం అనమాట అయితే అందరు తల్లుళ్ళేమో టిఫిన్స్ అవన్నీ తీసుకొస్తున్నారు ఇదే మన అపార్ట్మెంట్ గేట్ అనమాట కదా కింద చూస్తున్నారు కదా ఇదే బెల్ కూడా కొట్టేశారు బెల్ల కొట్టారు పిల్లలు అందరూ అందరూ కూడా బయటికి వస్తారనమాట చూసారు కదా వీళ్ళందరూ వెళ్తున్నారు భారత ఇంగ్లీష్ మీడియం స్కూల్ సినరీస్ అయితే టెర్రస్ పై నుండి సినరీస్ చాలా అందంగా ఉంటుంది చూసారు కదా మొత్తం కొండ అనమాట దీని బ్యాక్ సైడ్ ఈ కొండ బ్యాక్ సైడ్ ఒక రెండు కొండలు వదిలి చూసుకుంటే అది మనకి కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీ చాలా బాగుంటుంది అలాగే చాలా వరకు అపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ కడుతున్నారు చూసారు కదా ఇది మన లిఫ్ట్ అన్నమాట అలాగే మనకి ఒక 6 మంత్స్ 7 మంత్స్ అవుతుంది ఇక్కడ కెమెరాస్ అయితే సెట్ చేశారు అంత కూడా ఇక్కడ ఏసీ కూడా ఎవరిదో స్టార్ట్లో ఉంది ఇది మన వాటర్ ట్యాంక్ అలాగే మనకి ఇప్పుడు మొత్తం ఎండ్ అయ్యడం అయిపోయింది కాబట్టి
బట్టలు ఇప్పుడైతే మళ్ళీ కిందకి వెళ్దాం బట్టలైతే ఎండెడ్ కంప్లీట్ అయిపోయింది చూసారు కదా అన్ని బొంతలు దుప్పట్లు ఫ్రెండ్స్ మనకి పోలేరు అమావాస్య వస్తుంది కదా అంటే మహాలయ అంటే దశమికి 10 రోజుల ముందు వస్తదన్నమాట విజయదశమి వస్తది కదా దసరా అప్పుడు మనకి ఈ పోలేరు అమావాస్య అంటే మనం బెంగాల్లో చేసుకోవాలి మహాలయ అంటారు ఫస్ట్ డే అన్నమాట ఓకేనా ఆ పూజైతే వస్తుంది పోలేరు అమావాస్య అందుకోసమే మనం మొత్తం ఈ క్లాత్స్ అన్ని కూడా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాం బట్టలు కూడా ఇప్పుడు వెళ్ళి మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇంకా హౌస్ కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలి ఓకేనా అవన్నీ కూడా మీకు ముందు ముందు అయితే చూపిస్తాను పదండి లెట్స్ గో ప్రెసెంట్ అయితే మనం డౌన్ దిగిపోతున్నాం फ्रेंड्स राइस अच्छे रेडी अपड़े कंप्लीट मध्यान वंटी अलगे मज्ज मिरपकायल कदा 10 रूपी पैकेट मैं आर लाइफ प्रति षापो दुरकता है कोई उप एक्वि कोई उप तक उदा मन चूसको चूसर कदा 25 रूपये रास्ते का 10 रूपये की अलगे मन ली इपड़े मन कल्पना मिरपकल नून वेड़ा प्लेट रेडी उ प्लेट सर मज्जिक मिरपकल अब तीन मध्य तेवड़ माने इप्ड मल्ल मन एक्चर वासने पपन तो वेड नून वे वेड नून वे चल नून मन के नून लागत लागत नून वेड़ा ये ब्रउन अटना गायल तगल गट तर अनमेस्तवा चाल घाट कदा फ्रेंड्स मन के अलगेगा मिरपका लेपा कदा अलग मन की मिक्चर उ मिक्चर तो यह मन की लंचन सोड़ पिंड अंदर कदा सोड़ पिंड तीसरा मिक्सर वेस्तना तिंदा प्लेट फ्रेंड्स इदे मन की लंच रईस इंका मज्जिग मिरपका मिक्चर अलगे इकड़ कुछ चार रसम अलगे पेरुगुंदी ओकेना मनमे लंच मल्ली व्लॉग फ्रेंड्स इकड़क कंप्लीट नेक्स्ट व्लॉग मल्ल कल अरुक टेक केयर बाय बाय इंका एवरना क्रोत वाले प्लीज़ मन चैनल की सब्सक्राइब चेंदी लाइक चेंदी शेयर चेंदी फ्रेंड्स ओकेना थैंक यू सो मच।